దాదా ఇతను విభిచి అందరిని విడదీసుకుంటూ వెళ్తున్నాడా, కలుపుకుంటూ వస్తున్నాడా, ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా, ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా మీ లోకల్లో మీ అందరూ తెలుస్తుంది. మీరు యానలైజ్ చేయండి, కరెక్ట్ లీడర్ని చూడండి, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు. అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏమి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో యానలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళిస్తే నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కానీ ఓటేయకండి, డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. లవ్ యూ ఆల్. నానా ఈ పాదాలకి నమస్కారం. థ్యాంక్ యూ నానా, హ్యాపీ బర్త్డే. లవ్ యూ ఆల్. మోహన్ లాల్ సార్ లవ్ యూ సార్. వందే మాతరం. వందే మాతరం. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఓటును గురించి చెప్పాడు మనోజ్. ఆలోచించి ఒక్కొక్కసారి మనమే తప్పు చేస్తుంటాం. ఈ పార్టీ మంచిదని అనుకుంటాం, ఓటేస్తాం. వాడు తప్పు చేస్తే ఇంకొక పార్టీకి వేస్తాం. వీడేదో ఎర్ర చూపించాడు కదా, ఏదో ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వీడికి ఓటు వస్తే వీడు మోసం చేస్తాడు. ఎవరిని నమ్మాలి? జడ్జి చేయలేము. కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుని, భారతదేశం బాగుండాలంటే ఈ రీజనల్ పార్టీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఈజ్ నాట్ ది స్టేజ్ టు స్పీక్ పాలిటిక్స్. మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది నా హోల్ హార్టెడ్లీ ఉన్నటువంటి విషయం. నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను. ఆయన ఆలోచనలు, ఆయన విధానం, ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి, మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది. కాబట్టి మీ ఓటును ఆలోచించి వేయండి. డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇద్దరూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులే, ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్.